స్వరా, బాబీని కలిశావా? కలిశాను. నేను ఊరెళుతున్న విషయం వాడికి చెప్పాను. వాడు అర్థం చేసుకున్నాడు, బెంగపడనని చెప్పాడు. కాకపోతే రెండు రోజుల్లో రావాలని కండిషన్ కూడా పెట్టాడు. అయితే నువ్వు వెంటనే కొత్తపల్లి వెళ్ళొచ్చేయొచ్చు కదా. నేను కూడా అదే అనుకుంటున్నాను చామంతి. నా లగేజ్ తీసుకుని బస్టాండ్కి వచ్చేస్తావా? నేను డైరెక్ట్గా అక్కడికొచ్చేస్తాను. 10:00కి బస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే స్వరా, బాయ్. సరే బాయ్. ఆటో ఎక్కడికెళ్ళాలి మేడం? బస్టాండ్కి వెళ్ళాలి. కూర్చోండి మేడం. సిస్టర్. చెప్పండమ్మా. 5 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్లో సారంగి అని ఒక నర్స్ పనిచేసేది. నాకు తెలియదమ్మా, నేనొచ్చి కొన్ని రోజులు అవుతుంది. అవునా? ఇదిగో బాబు. ఏంటమ్మా? ఇక్కడ సారంగి అని ఒక వ్యక్తి పనిచేసింది. నేనొచ్చాక ఇక్కడ సారంగి అని ఎవరు పనిచేయలేదమ్మా. ఇక్కడ స్టాఫ్ అందరూ మారిపోయినట్టున్నారు. నాకు తెలిసిన వాళ్ళొక్కళ్ళు కూడా లేరు. రాధిక. స్వరా, బాగున్నావా? బాగున్నాను రాధిక, నువ్వెలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత వచ్చారు, ఏంటి విషయాలు? చాలా పెద్ద విశేషమే ఉంది రాధిక, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు. ఇక్కడ హెడ్ నర్స్గా పనిచేసిన సారంగి మీకు తెలుసు కదా. అయ్యో, ఆవిడ తెలియకపోవడమేంటి, బాగా తెలుసు. పాపం, సారంగి యాక్సిడెంట్లో చనిపోయింది. అవునా? అనుకున్నా అలాంటిదేదో జరుగుతుందని. అలాంటి నీచ పనులు చేసేవాళ్ళకే ఇలాంటి కుక్క చావే వస్తుంది. అంత నీచమైన పని ఏం చేసింది సారంగి? వద్దులే, ఇప్పుడు ఆ విషయాలనేందుకు. నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. రాధిక, 5 ఏళ్ల క్రితం నాకిక్కడ డెలివరీ జరిగింది కదా. అవును. ఆ బిడ్డ పుట్టిన కాసేపటికే చనిపోయిందని చెప్పారు కదా. అవును. ఆ బిడ్డ చనిపోలేదంట, బతికే ఉందంట. సారంగి చెప్పింది. అవునా? సారంగి చెప్పిందా? అవును, సారంగి చెప్పింది. ఆ బిడ్డ ఎక్కడుందో చెప్పిందా? చెప్పలేదు. చెప్పేలోపే పాపం చనిపోయింది. బతికున్నా కూడా నీ బిడ్డ ఎక్కడుందో సారంగి చెప్పేదే కాదు. ఎందుకంటే నీ బిడ్డెక్కడుందో ఆ సారంగికి కూడా తెలీదు కదా. సారంగికి కూడా తెలీదా? ఎలా తెలుస్తుంది? నీ బిడ్డను తీసుకెళ్ళి ఆ ముష్టివాళ్ళకి 50,000 అమ్మేసింది ఆ సారంగి.